హలో అక్క, నీ మధురై నుంచి సుచిత్ర మాట్లాడతానుక. ఒక కడాయి పన్నీరుని ఒక గ్రేవీ చేసి చూపిస్తానుక. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా పెట్టిండాను. దీంట్లో ఈ గిన్నెలో ఉండేది వచ్చి 2 స్పూన్ వచ్చి ధనియాలు, 1 స్పూన్ వచ్చి సోంబు, 4 మిరపకాయలు పెట్టిండానుక, 2 మిరపకాయలు. ఇది వచ్చి ఊరికే పౌడర్ వచ్చి రఫ్గా పౌడర్ చేసుకోవాలి, కోర్స్గా చేసుకోవాలా, నైస్గా చేయకూడదు, కొంచెం బరగ్గా. ఇది వచ్చి గార్నిష్ ఇచ్చేసే కేక కొత్తమల్లి, జింజర్ అండ్ కస్తూరి మేతి అని చెప్పి వెందేయలా డ్రైది దొరుకుతుంది కా, అది పెట్టిండాను. ఇది వచ్చి ఇది ఊరికే టాస్ చేసేదానికి మటన్ దాకా. ఇది వాడ్చేటప్పుడు లైట్గా దా వాడ్చల్ల, ఆనియన్, క్యాప్సికమ్, టొమాటో, వెనకొచ్చి ఈ పన్నీర్ అన్నీ చేర్చి మనం ఊరికి లైట్గా ఆయిల్లో టాస్ చేసుకోవాలి. ఇది వచ్చి ఇక గ్రేవీ కోసం ఈ ఆనియన్, టొమాటో, క్యాష్యూస్ ఇదన్నీ ఆయిల్లో బాగా వాడ్చుకునేసి దాన్ని కూల్ చేసిన వెనక మనం మిక్సీలో వేసి స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి. దాని వెనక నేను మెథడ్ అంతా చెప్తాను కా వెనక. ఇంకా ఎక్స్ట్రా ఐటెం ఏం కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, ఇది వచ్చి కాశ్మీరీ చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంతదాకా కావాల్సింది ఐటెం. అక్క ఇప్పుడు నేను గ్రేవీ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చి నూనె పెట్టుకోండా కొంచెంగా బాండీలో. దానిలో నేను ఆనియన్ ముట్ట వేస్తాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు కొంచెం వాడింది కా, వాడిన వెనక నేను టొమాటోస్ యాడ్ చేస్తాను, అట్లే క్యాజును యాడ్ చేసేస్తాను కా. అక్క ఇది వచ్చి నేను ఉల్లిగడ్డ, తక్కాలి, క్యాషు వాడ్చిన దాన్ని మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోండాక. ఇది వచ్చి ధనియాలు, సోంబు, మిరపకాయలు పౌడర్ చేసి పెట్టిండా, కొంచెం చూడండి మీరే బరగ్గా పెట్టిండాక. అక్క ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమంటే నెక్స్ట్ కొంచెం నూనె పెట్టుకుంటాను బాందీలో. ఇప్పుడు ఫస్ట్ ఆనియన్ యాడ్ చేస్తాను. ఆనియన్ కొంచెం టాస్ చేసిన వెనకక్క, 1 నిమిషం టాస్ చేస్తాను వెనక. నెక్స్ట్ 1 నిమిషం ఆనియన్ వాడ్చినాక క్యాప్సికమ్ యాడ్ చేస్తాను నేను. ఇప్పుడు క్యాప్సికమ్ వచ్చి 2 మినిట్స్ నేను వాడుచుండా కానీ ఈ వీడియో వచ్చి పాస్ చేస్తా తెస్తాడా, మీకు మొత్తం కుకింగ్ టైము వేస్ట్ టైం కదా, దానివల్ల షార్ట్గా చేస్తాక. ఇప్పుడు టమాటో వేసిండాను, దీన్ని 1 మినిట్ టాస్ చేస్తాను నేను. నెక్స్ట్ ఇప్పుడు పనీర్ వచ్చి క్యూబ్ క్యూబ్గా కట్ చేసి పెట్టుకోండి, దాన్ని వేస్తాక. దాన్ని 1 నిమిషం ఆయిల్ వచ్చి టాస్ చేయాలా, నిండాసేపు టాస్ చేయకూడదు కా, చేస్తే పనీర్ వచ్చి గట్టి అయిపోను. దానిలో నేను లైట్గా 1 మినిట్ మట్ట చేస్తాను. ఇప్పుడు చేసినాక దీన్ని అట్లే తనీగా ఎత్తి పెట్టుంటాను కా తక్కలో. అక్క మళ్ళా బాండీలో కొంచెం నూనె పెట్టిండా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు బాండీల నూనెలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిందాను, నూనెలో వాడుచుకోవాలక పచ్చి వాసన పోయేంతరికి. నెక్స్ట్ ఈ పౌడర్ చేసింది మసాలాను వేసుకుంటాం. ఈ పౌడర్ బాగా నూనెలో ఫ్రై చేసిన వెనక ఆ తక్కాలి, ఉల్లిగడ్డ, క్యాష్యూ పేస్ట్ చేసి పెట్టినాం కనుక అది వేసుకుందా. అక్క నెక్స్ట్ గరం మసాలా వేస్తాడా. పేస్ట్ వచ్చి కొంతసేపు వాడ్చినాక ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసిందా, సాల్ట్, కొంచెం ఆల్రెడీ 5 ఎండుమిరపకాయలు వేసిండాక, దాన్ని మీ కారానికి తగినట్ల కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు గట్టిగా ఉంది కా ఈ గ్రేవీ,
నేను ఆ మిక్సీని కడిగి నీళ్ళు పోసి పెట్టినాను, ఆ లిక్విడ్ని యాడ్ చేసేస్తాను. ఇప్పుడు మీకు ఒకవేళ గ్రేవీ ఇంకా కొంచెం నీళ్ళగా కావాలని అనిపిస్తుందంటే ఇంకా కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేస్తాను దీంట్లో. అక్క ఇది బాగా కొంచెంసేపు కుక్ చేసిందాను, గ్రేవీ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నేను టాస్ చేసి పెట్టిన ఆనియన్, క్యాప్సికమ్, టొమాటో, పనీర్కా అన్నీ వేసేసినాను దీంట్లో. కలర్ చూడండి అక్క ఇప్పుడు గ్రేవీ. కొంచెంసేపు ఇది కుక్ చేయాలక్క. గ్రేవీ ఒక 2 మినిట్స్ కుక్ అయిన వెనక ఇప్పుడు లాస్ట్లోనే ఇదంతా వేసి గార్నిష్ చేస్తాను. ఇది వచ్చి కస్తూరి మేతి. వెనక జింజర్ జూలియట్స్ పొడి పొడిగా తరిగి పెట్టిండే వాళ్ళు, దీన్ని జూలియట్స్ అంటారు. ఇంకా మన కొత్తమల్లి పొడిగా తరిగి పెట్టిండే. అక్క డిష్ ఓవర్కా. చూడండి కలర్ఫుల్గా ఉంది. మీరు లైక్ చేస్తారని తెలుస్తా. థ్యాంక్ యూ.